10th class English medium chapter number 11, last chapter, Principles of Metallurgy. అనేటటువంటి ఈ చాప్టర్ లో 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం చాప్టర్ నంబర్ 11 లాస్ట్ చాప్టర్ స్టేజెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ స్టేజెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఓర్ తీసుకుంటాము ఓర్ ని కాన్సంట్రేషన్ చేస్తాము లేదా డ్రెస్సింగ్ చేస్తాము లాస్ట్ చాప్టర్ డ్రెస్సింగ్ అనేది నాలుగు రకాల ప్రక్రియలో చేస్తారు హ్యాండ్ పికింగ్ వాషింగ్ ఫోర్త్ ఫ్లటేషన్ అనేటటువంటి మ్యాగ్నెటిక్ సెపరేషన్ దాని గురించి అంతకు ముందు క్లాస్ లో నేర్చుకున్నాం మన డైలీ లైఫ్ లో 8th క్లాస్ నుంచి మీరు ఇలా మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అనేటటువంటి లెసన్ నేర్చుకున్నారు వాష్ చేసిన తర్వాత ఫ్లోర్ లో ఉన్నటువంటి మెటల్స్ నాన్ మెటల్స్ మ్యాగ్నెటిక్ సెపరేషన్ చేసిన తర్వాత మిగిలిపోయినటువంటి మెటల్స్ కుడేటటువంటి ప్రాపర్టీస్ నేర్చుకున్నారు దాని నుంచి క్రూడ్ మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఆ క్రూడ్ మెటల్స్ లో కూడా ఏ మెటల్ అయితే మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటామో ఇలాంటి మెటల్ యొక్క నేచర్ ఏంటి అది హైలీ రియాక్టివ్ మెటల్ డక్టిలిటీ సోనారిటీ మోడరేట్ రియాక్టివ్ మెటల్ సౌండ్ కింద పడే సౌండ్ వస్తుంది సోనారిటీ అనేది ముందుగా తీగలుగా మనం ఐడెంటిఫై చేయాలి దాన్ని మెటల్స్ ని సాగ హై రియాక్టివ్ మెటల్ అయితే సోడియం అల్యూమినియం ఇలాంటి హై రియాక్టివ్ మెటల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి మెటల్స్ కుండేటటువంటి ప్రాపర్టీస్ గురించి మనం తీసుకున్నటువంటి ఓరు హైలీ రియాక్టివ్ మెటల్ ఓర్ అయితే సాగదీయటం డక్టిలిటీ అంటే హైలీ రియాక్టివ్ మెటల్ ఓర్ అయితే పల్చగా చేయడం దాన్ని రెండు రకాల ఓర్స్ ఉంటాయి లస్ట్రస్ మెరవడం హాలైడ్ ఓర్స్ ఉంటాయి ప్రాపర్టీస్ గురించి మనం నేర్చుకున్నారు మెటల్స్ అన్నిటి కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఉంటాయి అల్యూమినియం హాలైడ్ మెటల్స్ అనేవి మన డైలీ లైఫ్ లో చాలా మెగ్నీషియం ఆక్సైడ్ ఇంపార్టెంట్ అల్యూమినియం ఆక్సైడ్ ఉన్నాయి మెటల్స్ లేకుండా మన డైలీ లైఫ్ లో సోడియం ఆక్సైడ్ మనం యూస్ చేసేటటువంటి చాలా ఓర్స్ అన్ని కూడా ప్రక్రియ చేస్తారు విద్యుత్ ని పంపిస్తారు దాని ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ ఎలక్ట్రాలసిస్ చేస్తారు చిన్నప్పుడు నేర్చుకున్నారు మీరు ఎలక్ట్రాలజీ మీన్స్ ఎలక్ట్రాలసిస్ చేయడం ద్వారా ఏమవుతుంది రియాక్షన్ ఆఫ్ మెటల్ రిడక్షన్ రియాక్షన్స్ జరుగుతాయి ఫ్రమ్ ద ఎర్త్ ఈ ఎలక్ట్రాలసిస్ తో పాటుగా కొన్ని రకాల రిడక్షన్ రియాక్షన్స్ క్లాస్ నుంచి మీరు ఏవి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అనేటటువంటి లెసన్ నేర్చుకున్నారు రిడక్షన్ రియాక్షన్స్ చేస్తారు 8th లో ఉన్నటువంటి మెటల్స్ నాన్ మెటల్స్ దానికైతే కంపల్సరీగా ఎలక్ట్రాలసిస్ చేస్తారు మెటల్స్ కుండేటటువంటి ప్రాపర్టీ పాజిటివ్ నెగటివ్ అనేది విడిపోతాయి డక్టిలిటీ ప్రాపర్టీ మెటల్స్ అన్ని కూడా పాజిటివ్ కాదు సోనారిటీ ప్రాపర్టీ మెటల్స్ అన్ని కూడా పాజిటివ్ కాబట్టి పాజిటివ్ నెగటివ్ కలిసినటువంటి పదార్థం నుంచి ఎలక్ట్రిసిటీ పంపించడం ద్వారా పాజిటివ్ అయాన్స్ నెగటివ్ అయాన్స్ విడిపోతాయి సోనారిటీ పాజిటివ్ అయాన్స్ అన్ని కూడా పైకి వచ్చేస్తాయి మెటల్స్ ని సాగదీయొచ్చు ఇది పాజిటివ్ అయాన్స్ అన్ని కూడా కాథోడ్ దగ్గరికి నెగటివ్ అయాన్స్ అన్ని కూడా కుండేటటువంటి ప్రాపర్టీస్ గురించి మీరు నేర్చుకున్నారు కాథోడ్ దగ్గరికి వచ్చినటువంటి పాజిటివ్ అయాన్స్ అన్ని కూడా ఏంటి అంటే మెటల్ లాగా పల్చగా చేయడం మెటల్స్ అన్ని కూడా పాజిటివ్స్ మీకు అన్ని తెలుసు లస్ట్రస్ మెరవడం మెటల్స్ ని అయాన్స్ లాగా చేస్తే ప్రాపర్టీస్ గురించి మీరు నేర్చుకున్నారు మెటల్స్ అన్ని కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఉంటాయి NaCl లోకి మన డైలీ లైఫ్ లో సోడియం క్లోరైడ్ ఎలక్ట్రాలసిస్ ఎలక్ట్రిసిటీ ఇంపార్టెంట్ రోల్ ప్లస్ గా విడిపోతుంది Cl మైనస్ గా మన డైలీ లైఫ్ లో ఈ పాజిటివ్ అన్ని కూడా ఒక టెర్మినల్ దగ్గరికి నెగటివ్స్ అన్ని కూడా ఒక టెర్మినల్ దగ్గరికి మనకు కావాల్సింది పాజిటివ్స్ కదా పాజిటివ్ ని సెపరేట్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం చాప్టర్ నంబర్ 11 లాస్ట్ చాప్టర్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది హైలీ రియాక్టివ్ మెటల్స్ నుంచి ప్యూర్ మెటల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం తేలిక ఎలక్ట్రిసిటీ పంపిస్తే చాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంట్రడక్షన్ క్లాస్ నంబర్ 1 చూద్దాం మెటల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం మెటలర్జీ అంటే ఏంటి ఓకేనా ఇక మోడరేట్ ఉన్నాయి డీటెయిల్ గా ఈ క్లాస్ లో చూద్దాం మోడరేట్ రియాక్టివ్ మెటల్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సెపరేట్ చేయడానికి ఇవి ఏమి ఉంటాయి అంటే కార్బోనేట్ ఓర్స్ ఉంటాయి మెటలర్జీ మీన్స్ సల్ఫైడ్ ఓర్స్ ఉంటాయి మోడరేట్లీ రియాక్టివ్ మెటల్స్ యొక్క ఓర్స్ ఎలాంటి ఓర్స్ ఉంటాయంటే కార్బోనేట్ ఓర్స్ మన డైలీ లైఫ్ లో 8th క్లాస్ నుంచి మీరు ఈ టూ టైప్స్ ఆఫ్ నాన్ మెటల్స్ అనేటటువంటి లెసన్ నేర్చుకున్నారు మెటల్స్ ఓర్స్ 8th లో ఉన్నటువంటి మెటల్స్ నాన్ మెటల్స్ కాల్సినేషన్ మీరు ఏం నేర్చుకున్నారు మెటల్స్ ఉండేటటువంటి ప్రాపర్టీస్ నేర్చుకున్నారు ప్రాసెస్ ని యూస్ చేస్తారు డక్టిలిటీ ప్రాపర్టీ కాల్సినేటింగ్ అంటే సోనారిటీ ప్రాపర్టీ కాల్సినేటింగ్ అంటే ఎయిర్ సమక్షంలో మండించడం ఇలాంటి మెటల్స్ ఉండేటటువంటి మూత తీసి మండించడం మెలియబిలిటీ పెద్ద సిలిండర్ వేస్తారు సోనారిటీ కింద నుంచి హీట్ చేస్తారు కింద పడేస్తారు మూత లేకుండా బాగా హీట్ చేస్తారు తీగలుగా
కొన్ని కెమికల్ ప్రాసెసెస్ జరుగుతాయి రిడక్షన్ జరిగింది డక్టిలిటీ అంటే చేయడం ద్వారా ఏం జరిగింది ఇలా రిడక్షన్ జరిగింది మెటల్స్ కుండేటటువంటి ప్రాపర్టీస్ గురించి మీరు నేర్చుకున్నారు మెలియబిలిటీ మన చిన్న క్లాస్ లో డక్టిలిటీ అంటే హైడ్రోజన్ హైడ్రోజన్ లేదా లస్ట్రస్ మెరవడం ఆఫ్ ఆక్సిజన్ ఇలాంటి ప్రాపర్టీస్ గురించి నేర్చుకున్నారు మెటల్స్ అన్నింటికి కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఉంటాయి జరిగితే దాన్ని మెటల్స్ అనేవి మన డైలీ లైఫ్ లో ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగింది ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ఏం చేయడం ద్వారా పోషిస్తున్నాయి మెటల్స్ లేకుండా మన డైలీ లైఫ్ లో ప్రాసెస్ నేమ్ ఆఫ్ క్యాల్సినేషన్ అంటారు మనం యూస్ చేసేటటువంటి చాలా తగలకుండా మూత క్లోజ్ చేసి క్లోజ్ చేసి హీట్ చేస్తారు దాన్ని రోస్టింగ్ అంటాం రోస్టింగ్ అన్నా క్యాల్సినేషన్ అన్నా హీట్ చేయడమే ఓకేనా మూత పెట్టి హీట్ చేస్తే రోస్టింగ్ गाली तगलकुंडा हीट चेस्ते गाली तगलतू हीट चेस्ते कैल्सिनेशन इला चेयडं द्वारा ऑक्साइड मेटल्स वस्ताई कार्बोनेट वोर्स मरियु सल्फेट वोर्स नी कार्बोनेट वोर्स नेमो कैल्सिनेशन चेस्तारू सल्फेट वोर्स नेमो रोस्टिंग चेस्तारू ओकोक्क वोर्क ओकोक्क प्रोसेस कार्बोनेट वोर्स अयितेनेमो कैल्सिनेशन चेस्तारू गाली समक्षंलो मंडिस्तारू अदे सल्फेट वोर्स अयितेनेमो रोस्टिंग चेस्तारू गाली लेकुंडा हीट चेस्तारू అప్పుడు సల్ఫే సల్ఫరు కార్బోనేట్ రెండు పోయి ఆక్సిజన్ యాడ్ అవుతుంది ఆక్సిజన్ యాడ్ అవడాన్ని ఏమని చెప్పాను నేను రిడక్షన్ అని చెప్పాను కదా ఈ రిడక్షన్ ప్రాసెస్లో మరలా నాలుగు రకాల రిడక్షన్ ప్రాసెస్లు ఉన్నాయి కెమికల్ రిడక్షన్ ఒకటి ఆటో రిడక్షన్ ఒకటి డిస్ప్లేస్మెంట్ రిడక్షన్ డిస్ప్లేస్మెంట్ మెథడ్ ఒకటి ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ ఒకటి ఈ నాలుగు రకాల రిడక్షన్స్కి గురయ్యి ఆక్సిజన్ యాడ్ చేయబడుతుంది వేటికి కార్బోనేట్ వోర్స్ లో ఉన్న కార్బోనేట్ ని తీసేసి ఆక్సిజన్ ని సల్ఫైడ్ వోర్ లో ఉన్న సల్ఫర్ ని తీసేసి ఆక్సిజన్ ని యాడ్ చేసి కార్బోనేట్ వోర్ ని కాస్త ఆక్సైడ్ వోర్ ని చేస్తుంది సల్ఫైడ్ వోర్ ని కాస్త ఆక్సైడ్ వోర్ ని చేస్తుంది కార్బోనేట్ వోర్ అయినా సరే సల్ఫైడ్ వోర్ అయినా సరే ఏ వోర్ గా కన్వర్ట్ చేస్తుంది ఆక్సైడ్ వోర్ గా దేని చేయడం ద్వారా కాల్సినేషన్ మరియు రోస్టింగ్ చేయడం ద్వారా అక్కడ ఏం జరుగుతుంది రిడక్షన్ జరుగుతుంది రైట్ అలా రిడక్షన్ చేసి రిడక్షన్ చేయడం ద్వారా మనము ప్యూర్ మెటల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు లైక్ కాపర్ జింక్ ఇలాంటివి ఎగ్జాంపుల్ దీనికి ఇక లాస్ట్ ఉన్నాయి లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ ఈ లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ ఎప్పుడు కూడా సల్ఫేట్ల రూపంలో లభిస్తాయి ఏయుఎస్ ఆర్ఎం సల్ఫేట్ ఏజిఎస్ సిల్వర్ సల్ఫేట్ అర్జెంటినం సల్ఫేట్ హెచ్జిఎస్ హైడ్రోఆర్జియం సల్ఫేట్ సల్ఫేట్ల రూపంలో లభిస్తాయి దీన్ని రోస్టింగ్ చేస్తారు గాలి తగలకుండా హీట్ చేస్తారు రోస్టింగ్ చేయడం ద్వారా ఇక్కడ కూడా ఆక్సిడ్ రిడక్షన్ జరుగుతుంది ఆక్సైడ్ యాడ్ చేస్తారు ఆక్సిజన్ ఆక్సైడ్ వర్స్ గా కన్వర్ట్ అవుతాయి ఆక్సైడ్ వర్స్ గా కన్వర్ట్ అయ్యి అలా చేయడం ద్వారా ప్యూర్ మెటల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు దానికి ఎగ్జాంపుల్ గా సిల్వర్ ఏజి అర్జెంటినం ని సిల్వర్ ని ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు రైట్ ఇక్కడ మోడరేట్లీ రియాక్టివ్ మెటల్స్ ని ప్యూరిఫై చేయడానికి మరలా ఒక ప్రాసెస్ ని యూజ్ చేస్తారు పౌలింగ్ డిస్టిలేషను లిక్విఫికేషను ఎలక్ట్రోలైటింగ్ రిఫైనింగ్ లాస్ట్ ప్యూరిఫై చేయడానికి ఈ నాలుగు రకాల ప్రాసెస్ని యూజ్ చేస్తారు వేటికి మోడరేట్లీ రియాక్టివ్ వాటికి మాత్రమే ఉపయోగిస్తారు లో రియాక్టివ్ కాదు మోడరేట్లీ రియాక్టివ్ బాణం గుర్తుంది చూడండి కాదు రెండింటికి ఉంది సారీ మోడరేట్లీ రియాక్టివ్ మెటల్స్ని ప్యూర్ చేయడానికి మరియు లో రియాక్టివ్ మెటల్స్ని కూడా ప్యూర్ చేయడానికి లాస్ట్ అస్సలు ప్యూర్ మెటల్ పొందడానికి నాలుగు రకాల ప్రాసెస్లు యూజ్ చేస్తారు ఏంటవి డిస్టిలేషన్ అంటే వాటర్ కలిపి దాని గుండా ఎలక్ట్రాలసిస్ కానీ లేదా హీట్ కానీ చేయడం ద్వారా సెపరేట్ చేయడం పౌలింగ్ అనే ప్రాసెస్ దాని గురించి చెప్తాను మీకు లిక్విఫికేషను అంటే హీట్ చేసి బాగా లిక్విడ్ లాగా తయారు చేస్తారు మెటల్స్ అన్నీ కూడా త్వరగా లిక్విడ్ అవుతాయి సెపరేట్ చేసేస్తారు అదేవిధంగా ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ చేస్తారు ఈ నాలుగు రకాల ప్రాసెస్ ద్వారా ప్యూర్ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఇది మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటటువంటి చార్ట్ ఇంకా ఏమైనా వీటి గురించి ఉన్నట్లయితే ఈ చార్ట్లో ఉన్న ప్రాసెస్ల గురించి ఉన్నట్లయితే నెక్స్ట్ క్లాస్లో ఇన్ డీటెయిల్గా మనం నేర్చుకుందాం రైట్